హాయ్ అండి, నమస్తే. తెలుగు హోమ్ కిన్స్కు స్వాగతం. ఈరోజు నేను చెన్నై స్పెషల్ వెన్ పొంగలి నేను చేసే పద్ధతి ఎలాగో మీకు చూపిస్తానండి. మనం కట్టు పొంగల్ అని కూడా అంటాము. దీనిలో బియ్యం, పెసరపప్పు, నెయ్యి మూడు కలుస్తాయి కాబట్టి చాలా ఆరోగ్యకరమైన బలవర్ధకమైన ఆహారం అండి ఇది. దీనిని వేరుశనగ చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటుంది. నేనైతే చట్నీ ఇలా పక్కన పెట్టుకొని తిననండి. పొంగల్ మీద చట్నీ మొత్తం వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. మా ఇంట్లో వీక్లీ 2 టైమ్స్ చేస్తాను ఈ టిఫిన్, అందరూ ఇష్టపడతారు. ఇదిగోండి, ఇలా వేసుకొని స్పూన్తో తీసుకుంటే తింటుంటే చాలా బాగుంటుంది. ఇది ఎలా తయారు చేయాలో చూద్దామండి. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని 1 గ్లాస్ బియ్యం, నేను టీ తాగే గ్లాస్ ఉంటుంది కదండి అది తీసుకున్నాను, మా ఇంట్లో 4 సరిపోతుంది. 1 గ్లాసు పెసరపప్పు, కావాలంటే ఇంకా కొంచెం ఎక్కువ కూడా పెసరపప్పు వేసుకోవచ్చండి. ఇవి కడిగి శుభ్రం చేసుకున్న తర్వాత 5 గ్లాసులు వాటరు, మనం ఏదైతే కొలత తీసుకున్నామో అదే గ్లాస్తో 5 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. అంటే మనకి పెసరపప్పు బియ్యం 2 గ్లాసెస్ అయినాయి కదండి, మొత్తం మనమైతే కుక్కర్లో 4 గ్లాసెస్ పెడతాం వాటరు, ఇంకో గ్లాస్ ఎక్స్ట్రా పోసుకోవాలి 5 గ్లాసులు. అంటే ఎందుకంటే కొంచెం మెత్తపడాలి కాబట్టి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ వస్తే సరిపోతుందండి మీడియం ఫ్లేమ్లో. ఇప్పుడు ప్రెజర్ మొత్తం పోయిందండి. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. మనం 1 పాన్ పెట్టి నెయ్యి వేసుకోవాలి. ఈ పొంగల్కి నెయ్యి తాలింపే చాలా టేస్ట్గా ఉంటుందండి, ఆయిల్ అయితే బాగోదు. ఇప్పుడు 2 స్పూన్స్ లేదంటే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు, వేసే కొలది టేస్ట్ వస్తుంది. నెయ్యి వేసి కరిగిన తర్వాత మిరియాలు 1 స్పూన్ వేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి, ఎందుకంటే మిరియాలు బాగా చిటపటలాడి మీద పడే ప్రమాదం కూడా ఉంది. 1 హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. మరీ ఎక్కువ వేయించుకోకూడదండి, ఎందుకంటే మొత్తం అన్ని పేలుతూ ఉంటాయి. అవి పేలడం స్టార్ట్ అయిన వెంటనే మనం జీడిపప్పు వేసేసుకుందాం. అవి చిటపటలాడినా జీడిపప్పు ఉంటాయి కాబట్టి పై వరకు రాకుండా ఉంటాయి. జీడిపప్పు కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్నాం కదండి కుక్కర్లో, అది మూత తీసి ఈ తాలింపు అనేది మనం అందులో వేసుకోవాలి. మా ఇంటికి ఎవరు వచ్చినా ఈ పొంగల్ తిని చాలా రుచిగా ఉందని అడిగి ఇంటికి వెళ్ళి చేస్తారండి, కానీ నేను చేసిన విధంగా రాలేదని వాళ్ళు చాలాసార్లు చెప్పారు. ఇదిగోండి, నేను చేసే సీక్రెట్ ఏం లేదు, ఇదిగోండి మీకు నేను ఎలా చేస్తున్నాను మీకు చూపిస్తున్నాను, మీరు చూడండి. ఇప్పుడు మనకు పొంగల్ కొంచెం గట్టిగా ఉంది కాబట్టి మనం అదే ప్యాన్లో కొంచెం వాటర్ పోసుకొని మరగబెట్టుకొని మళ్ళీ మనం అందులో కలుపుకోవాలి. మనకి ఎలా ఇష్టపడతామో, అంటే కొంతమంది గట్టిగా ఉంటే ఇష్టపడతారు, కొంతమంది పలచగా ఉంటే ఇష్టపడతారు, ఎలా కావాలంటే అలా మనం వాటర్ కలుపుకొని మనకు నచ్చిన విధంగా చేసుకోవచ్చు. ఈ టైంలోనే మనం కొంచెం సాల్ట్ చూసుకొని సరిపోకపోతే కలుపుకోవాలి. ఇదిగోండి, నేను చేసే విధానం ఇదే, ఇలాగే చేస్తాను నేను. చాలా టేస్టీగా ఉండే మరియు ఆరోగ్యకరమైన పొంగల్, వెన్ పొంగల్ రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి నేను చేసే పద్ధతిని. పెసరపప్పు కాబట్టి ఏమైనా గ్యాస్ అని అనుకోవద్దండి, అందుకోసం మనం మిరియాలు వాడుతున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.